పిజ్జా సాస్ కట్లెట్స్కి కావలసిన పదార్థాలు, గ్రైండ్ చేసిన అన్నం, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సేమియా, మైదాపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పిజ్జా సాస్, గరం మసాలా, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, కొత్తిమీర, నూనె. కావలసిన పదార్థాలు చూస్తారు కదా, ఇట్స్ ప్రొసీజర్ టైం. నేను మిక్సింగ్ చేస్తా. ఫస్ట్ ఆయిల్ వేసి హీట్ అయ్యే లోపల చేద్దాం. ఓకే ఓకే. ప్యాన్ పెట్టు. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇంకో ప్రొసీజర్ ఉంది, అది ఫాలో అవుదాం. ఒకసారి నేను నీతోనే కల్పిస్తాను, బాగా బాగా అన్నం వేసుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసిన అన్నం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి, గ్రైండెడ్. ఓకే, టింగ్. ఒకసారి దాన్ని ఇలా 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 అన్నాం. ఏ మార్ష్మెల్లోలా ఉంది. నెక్స్ట్ ఉల్లిపాయ, సేమియా వేసుకొచ్చి సేమియా వేసుకుందాం. కలుపుతా అన్ని ఒకేసారి వేసేస్తా, అంతా కలుపు. ఓకే ఓకే మమ్మీ. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు. ఓ ఓకే డాడీ. ఏయ్ ఓకే అక్క. ఓకే, తర్వాత ఆనియన్ పీసెస్. చెల్లి చెల్లి తొందరగా చెయ్యి, చెల్లి చెల్లి తొందరగా చెయ్యి. దాని తర్వాత మైదా పిండి. మైదా ఏం మాట్లాడుతున్నారా, మైదా పిండి ఒక్కొక్క 10 రూపాయలు 3. ఇప్పుడు ఉప్పు. ఏం మాట్లాడుతున్నారా, మైదా పిండి కొనుక్కో. తెలుగు మాట్లాడుతున్నాను, అత్తావా ఇందాక నుంచి ఒక డైలాగ్ అంటున్నావు. కొనుక్కోపో. ఇప్పుడు గరం మసాలా, సోయా సాస్ అనుకో, మిక్స్డ్ హర్బ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసావా, నీ కోసం అన్ని ఒకేసారి వేసి కలిపిస్తాను. ఇప్పుడు పిజ్జా సాస్. ఇది ఒకటి నేను వేస్తా. సరే మొత్తం వేసి మొత్తం. ఇది వచ్చాం, దేనిలా ఉంది, పచ్చడిలో ఉందా, టమాటో పచ్చడిలో ఉంది. దాని తర్వాత కొత్తిమీర. నేను కలుపుతా. సరే ఇదిగో తీసుకో. యా కలుపు, తొందర కలుపు, అది వేడెక్కిపోతుంది అసలు. చూడు అయిపోయిందో లేదో, అయిపోయింది. మంచిది, బాగా దంచలేదు. ఏం చేయాలి, ఇడితే అది అది నాకు అలా భయపడాలి కనీసం. ఇప్పుడు చేతి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నేను ట్రై చేస్తాను. ఆగరా, ఫస్ట్ నేను చూపించు నీ. ఓకే వెరీ గుడ్ బాయ్, పాపం భయపడుతున్నాడు. ఓకే, చేతికి ఇలా కొంచెం ఆయిల్ తీసుకుని చీ రాసుకుని ఈ మిశ్రమాన్ని, మా రోహన్ కలిపిన మిశ్రమాన్ని కొంచెం తీసుకోవాలి. కట్లెట్ షేప్లో చేస్తాను నేను. ఈ ప్యాన్ అంత చేయి చాలా. ఫస్ట్ ఇలా అని ఇలా పచ్చడి చేసి చుట్టూ ఇలా నీట్గా చూడు. నేను రోహన్ అంత చేశాను, తర్వాత రోహన్ పెద్ద చేస్తాడంట, అంతేనా. చూసారా, ఇలా కట్లెట్ షేప్లో చేసుకుని వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. కావాలా చేపట్టు, ఇదిగో తీసుకో, పిండి తీసుకో. మొత్తం కాదు, చేతిలో కొంచెం తీసుకో అన్నాను. నేను తీసుకుంటాను, నేను చేస్తాను. స్పీడ్ అబ్బచ్చా, వావ్, కంట్రోల్ జెసికా, జెసికా కంట్రోల్. సరే పిసికేస్తా. ఇంత చేతికి ఇవ్వు, ఇంకోటి చేయాలి. అలాగే నేను కళ్ళు మూసుకుంటాను, వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను. ఏం కాదు,
1 2 3 కౌంట్ చేస్తాను అయిపోలేదు. ఓకే 1 2 3 చీట్ 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 చీరో అను ఎంత చీటింగ్ అసలు ఎగ్జామ్స్ లో కూడా ఇలాగే చీట్ చేస్తావేమో. చీటర్ పవనన్న చీట్ చేస్తా. కోక్ పవనన్న బా. సో చూసారు కదా, ఇలాగే మిశ్రమంతో ఇంకొన్ని కట్లెట్స్ చేసుకుని వాటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటాం. ఓకే చూసారు కదా, మేమిద్దరం ఇలా కట్లెట్స్ రెడీ చేసాము. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఈ కట్లెట్స్ని వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుంటాం. అదేం చేసింది? అదే ఏదో ఒకటి. నువ్వు చేసింది ఏది? ఇదిగో ఇది సెకండ్ వన్ కదా. ఇది అక్క కొత్తిమీర ఆంటీకి వేయండి. కొత్తిమీర అనగనగా ఒక రోహన్. ఓకే సో చూసారు కదా, వేడెక్కిన ఆయిల్లో మేము రెడీ చేసుకున్న కట్లెట్స్ అన్నిటినీ వేసేసాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అవుతే అవి ఫ్రై అయిపోతాయి. ఓకే సో చూసారు కదా, మన కట్లెట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక్కొక్కటి తీసుకుందాం. నీ పేరేంటి? రోహన్. ప్లేట్ పట్టు రోహన్. సర్వింగ్ ప్లేట్ రోహన్. రాయ్ గారు అను పట. ఎక్కడ అమ్మ బుద్ధిలు? ఇది పడింది అనుకో, అది నీట్గా సైడ్కి ఇలా పెట్టి ఏయ్ నేను సెట్ చేస్తాను, ఎక్కడో ఒకటి పెట్టు. అరే నువ్వే కదా ఎక్కడో ఒకటి పెట్టమన్నా. ఇప్పుడు చూడు పెడతాను. ఓకే సన్న వస్తుంది దగ్గరలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 టెన్త్ వన్ పాడైపోయింది. ఓకే పిజ్జా సాస్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. పిజ్జా సాస్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: గ్రైండ్ చేసిన అన్నం, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సేమియా, మైదాపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పిజ్జా సాస్, గరం మసాలా, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, కొత్తిమీర, నూనె. పిజ్జా సాస్ కట్లెట్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల ఒక మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసిన అన్నం, సేమియా, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, ఉప్పు, గరం మసాలా, మిక్స్డ్ హర్బ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పిజ్జా సాస్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పదార్థాలని కట్లెట్స్లా చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పిజ్జా సాస్ కట్లెట్స్ రెడీ.